సంతానం లేని దంపతులకు శుభవార్త తక్కువ ఇంజెక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫెటిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ని మీకు అందిస్తుంది కాల్ నైన్ జీరో కార్తె వస్తే గుర్తొచ్చేది చేపమందు ఉబ్బసం బాధితులకు కొన్ని దశాబ్దాలుగా దీన్ని పంపిణీ చేస్తున్నారు బత్తిన బ్రదర్స్ ఇవాళ రేపు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు శుక్రవారం శనివారం రెండు రోజుల పాటు చేప మందు పంపిణీ చేయనున్నారు బతిని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా చేపమందు పంపిణీ చేయనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బత్తిని హరినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వ శాఖలు పగడ్బందీ ఏర్పాట్లు చేశాయి ఐదు లక్షల మందికి వేసేందుకు ఐదు క్వింటాల చేపమందును సిద్ధం చేశారు రెండు లక్షల యాభై వేల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేశారు శాఖాహారులకు బెల్లంతో కలిపి ప్రసాదం ఇస్తారు ప్రియర్ వస్తున్నాము ఇక మూడు సంవత్సరం లేదు కాబట్టి సార్ వచ్ ఇప్పుడు సెకండ్ సార్ ఇది కొంచెం తక్కువ ఉందనే కదా మళ్ళీ వచ్చినాం అంత దూరం దూరంకెళ్ళి నిన్నే వచ్చాం నించున్నా మరి మరి తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఎంతమంది ఉంటారో ఏమో తెలియదు అనే సచ్చాం ఉబ్బసభ్యాధి గ్రస్తులకు నూట డెబ్భై ఎనిమిదేళ్ళుగా చేప మందు పంపిణీ చేస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు కరోనాకు ముందు ఏటా మూడు నాలుగు లక్షల మంది తరలి వచ్చేవారు కరోనా కారణంగా మూడేళ్లు చేప మందు పంపిణీ చేయలేదు

ఎగ్జిబిషన్ గ్రౌండ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్లగానే కుడివైపు పద్దెనిమిది క్యూ లైన్లను ఏర్పాటు చేశారు ఒక్కో క్యూలో దాదాపు కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది వికలాంగులు వృద్ధులు మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు చేప మందు కోసం ముప్పై రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు భారీ పోలీసు భద్రత మధ్య చేప ప్రసాదం పంపిణీ జరగనుందే లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేస్తారు రెండు వందల మంది బత్తిని కుటుంబ సభ్యులతో పాటు వాలంటీర్లు చేప మందు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగిశాక రెండు రోజుల పాటు బౌలిలోని బత్తిని సోదరుల ఇంటి దగ్గర చేప ప్రసాదం పంపిణీ చేస్తారు చేప ప్రసాదాన్ని గర్భిణీలు తప్ప చిన్న పిల్లల నుంచి వందేల వృద్ధుల వరకు ఎవరైనా తీసుకోవచ్చు చేప మందు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తున్నాయి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు మా సంస్థ పేరు హైదరాబాద్ జైసాల్ సేవా సమితి ఇలా అన్ని రకాల నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఉన్నది బ్రేక్ఫాస్ట్ ఉన్నది ప్రతి సంవత్సరం లక్ష పైన వస్తుంది ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చు మేము అనుమానం పెట్టుకున్నాము కానీ ఈ సంవత్సరం చాలా రష్ బాగుంటుంది ఆల్రెడీ మనం కనిపి ఆరో తారీఖు నుంచే అక్కడ ఉన్నది మేము ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ చేశాము నిన్న నుంచి దాదాపు దా ముప్పై వేల మంది నిన్న తిన్నారు మా దగ్గర ఇవాళ కూడా చాలా మంది ఉన్నారు మేము ఫోర్ ఫోర్ డేస్కి పెట్టాము సెవెన్ టు టెన్త్ వరకు ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాము కానీ మూడవ నుంచి కోవిడ్ రాలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తారని మేము ఆశపెడుతున్నాము దూద్బోళీలోని బత్తిని హరినాథ్ గౌడ్ ఇంటి బావిలోని నీళ్లతో చేప ప్రసాదం తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది హైదరాబాద్ వచ్చి చేప మందు తీసుకుంటే ఉపసం వ్యాధి తగ్గిపోతుందని వేలాది మంది భావిస్తుంటారు ఆ నమ్మకమే ఎక్కడెక్కడి నుంచి వీళ్లను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు రప్పిస్తోంది